Okay, finally we are here, sir. After so many months waiting, point ఏంటంటే మనం అప్పుడు ఫినిష్ చేసేసిన అంటే నేను ఎప్పుడు నేను డీటెయిల్గా చెప్పలేదు ఆ టైంలో అంటే ఒక మామూలు 30 మినిట్స్ 40 మినిట్స్ షార్ట్ ఫిల్మ్స్ అనేది పేపర్లో వర్కౌట్ అవుతాయి బట్ లాంగ్ ఫిల్మ్స్ ప్రాపర్ ఫీచర్ ఫిల్మ్స్ వర్కౌట్ అవుతాయి అదొక డౌట్ రెండోది 1 మంత్ లాక్డౌన్ 1.5 మంత్స్ ఇంకో 15 డేస్ పెంచి జూన్ రోజు తెరుస్తారు జూలైలో తెరుస్తారు ఆగస్టులో తెరుస్తారు అనేది ఆ వెయిటింగ్లో అయిపోయింది టైం అంతా ఎనీవే లాంగ్ స్టోరీస్ డన్ ఒక కన్ఫెషన్ ఏం చేయాలంటే అప్పుడు నేను ఇంటర్వ్యూలో వీరంగా ఒక వీరత్వంగా మీ అందరం ఎవరిలో ఎవరిలో వాళ్ళు చేసుకున్నాం 2-3 షాట్లు చాలా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఒక సీజీలో తీసాం అని అబద్ధం చెప్పాను ఎందుకంటే టేలర్ కాబట్టి ఇప్పుడు రేపు సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి సో ఇవాళ సత్యహరిశ్చంద్ర రూపం అయితే అలా జరగలేదు అని చెప్తున్నా కానీ ఇది కూడా అబద్ధం అవ్వచ్చు కాకపోవచ్చు ఎలా షూట్ చేశానంటే నేను మీరు గుర్తున్నాను నేను మీ అందరినీ పిలిచి ఇది పరిస్థితి నా పాయింట్ ఇది ఎవరికి నిజంగా తెలియదు అందరు సోషల్ డిస్టెన్స్ అంటారు ఇది అంటారు మాస్క్ వేసుకోమంటున్నారు శానిటైజర్ అంటున్నారు కానీ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు పైన ఉన్నవాళ్ళు ఒక సీఎం ఏమో బ్లీచింగ్ పౌడర్ ఓకే అంటారు ఇంకొక ఆయన ఏమో పారాసెటమాల్ వేసుకోమన్నారు వాళ్ళకి తెలీదు మనకి తెలీదు అలాంటి ఎవరికి తెలియనప్పుడు మన ఇష్టం వచ్చి మనం చేసుకున్నాం అని చెప్పారు గుర్తుంది కదా ఎందుకు మీతో చెప్పిస్తున్నానంటే రేపు పొద్దున్న మీరు నా మీద కేసు పెట్టి ఇలాగ మమ్మల్ని బలవంతంగా బాంబే మాఫియాని అనంతపూర్ ఫ్యాక్టరీస్ని తీసుకొచ్చి ఒక వార్నింగ్ ఇచ్చి చేయించడని మీరు చెప్పకుండా మీరు వాలంటరీగా చేశారని కెమెరాలో రికార్డ్ చేసి పెడుతున్నాను నా నా సేఫ్టీ కోసం ఎస్ అది అది పాయింట్ కెమెరా వెనకాల కనిపిస్తుంది సార్ సీరియస్గా మీకు మాఫియాతో ఇంత కనెక్షన్స్ ఉన్నాయని ఆడియన్స్కి నిజంగా తెలియదు మమ్మల్ని ఇందాక కూడా థ్రెటన్ చేశారు ఇలానే మాట్లాడాలి ఇలాగ నన్ను బుక్ చేయటం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు కానీ మీ అందరికీ తెలియదు మీ అందరికీ తెలియదు ఇంకోటి ఏంటి మనం అంతమంది కలిసి అక్కడ కన్ఫైన్ అయిపోయి 40-50 మంది సినిమా తీసాం మనలో ఎవరికి కరోనా రాలేదు అని అదొక పాయింట్ కానీ నిజం ఏంటంటే నాకు వచ్చి నేను చచ్చిపోయాను ఇప్పుడు దయ్యమే కూర్చున్నాడు అది ఫస్ట్ టైం కెమెరా ముందు చేస్తున్నాను కానీ చుప్పుడు కనుక మీరు నమ్మట్లేదు ఆయన లైవ్ కూర్చున్నారు అది మీ కర్మ ఇప్పుడు నేను సడన్గా అలా గాల్లో ఎగిరితే వెళ్ళిపోతే రికార్డ్ అవుతుంది కాబట్టి నేను తర్వాత దాన్ని సినిమాగా అమ్ముకుంటాను జోక్స్ అపార్ట్ ఐ జస్ట్ రియలీ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ ద కరేజ్ అండ్ ద గట్స్ టు బిలీవ్ దట్ ఐ వాస్ నేను ఏదో మీమ్ చేసి నిజంగా ఒక సిన్సియారిటీతో ఎస్పెషలీ కరోనా వైరస్ ఇస్ వెరీ సీరియస్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎస్పెషలీ మనం చేసిన టైంలో నాట్ నౌ ఇప్పుడు నన్ను ఇందాక ఎవరు అడిగారు కరోనా వైరస్ అనేది ఎప్పుడు వచ్చింది ఇప్పుడు వెళ్ళిపోయింది కదండి ఇప్పుడు ఎవరు దాని గురించి పట్టించుకోవట్లేదు అంటే నేనేమన్నానంటే ఇప్పుడు హారర్ సినిమా చూడటానికి వెళ్తే అంత ముందు రోజు రాత్రి మీకు దయ్యంతో ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన అవసరం లేదు సెకండ్ రోల్ మీరు సినిమా తీస్తే 70 ఏళ్ళు అయిపోయింది కదండి ఇప్పుడు ఎందుకు అన్నట్టు ఉన్నది ఫైనల్లీ ఫిల్మ్ ఇస్ ఎ ఫిల్మ్ ద బాటమ్ లైన్ ఇస్ యునో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ ఆల్ హ్యావ్ టు ఫీల్ రియల్లీ ప్రౌడ్ అబౌట్ ఇట్ కరోనా వైరస్ అనేది యునిక్ థింగ్ అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఫిల్మ్ మేడ్ ఆన్ కరోనా వైరస్ ఇన్ ఎంటైర్ వరల్డ్ ఎందుకు ఫస్ట్ ఫిల్మ్ ఇంకో రీజన్ బికాస్ వీ హ్యాడ్ ద గట్స్ టు షూట్ ఇన్ ద లాక్డౌన్ టైం వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అవుతారు ఇప్పుడు అంతా ఓపెన్ అయింది కాబట్టి మీ మనీ లోపల ఫినిష్ చేసాం యా సో సార్ ఓవర్ టు యూ సార్ ఇప్పుడు నాకు శ్రీకాంత్ అయ్యం గారు ఏంటి అన్ని మీ సినిమాలో కనిపిస్తున్నారు అని అని అడిగారు అప్పుడు నేను అన్నంటే నేను అమ్మాయిని రిపీట్ చేస్తే నాకు ఏదో ఉంది అనుకుంటారు శ్రీకాంత్ అయ్యం గారిని రిపీట్ చేస్తే ఇప్పుడు ఆబ్వియస్లీ నేను ఎంత ఎదవనైనా ఎంత ఏమైనా నన్ను గే అని మాత్రం ఎవరు సస్పెక్ట్ చేయాలని అనుకుంటున్నా యా కరెక్ట్ సో జెన్యున్గా ఐ బిలీవ్ ఇన్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఇస్ పవర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అని చెప్పారు అప్పుడు అదే క్వశ్చన్ మీరు నాతో 2 సినిమాలు ఎందుకు చేశారు అది చెప్పండి రేపు ఓకే పడు And don't make me feel old, sir. No, sir. Yeah, you have been the sole pillar for my existence and my sustainability and scalability.
జస్ట్ కాల్ అవే సార్ బేసిక్ పాయింట్ మీరు అంత పొగిడితే అది సెటిల్ లో ఉంటది ఇలాంటి ఇంటర్వ్యూ సార్ మీకు ఉంటుంది సార్ నాకు లేదు సార్ అండ్ పీపుల్ నో ఇఫ్ ఐ యామ్ లైయింగ్ ఆర్ నాట్ రైట్ ఐ గెట్ ఎ కాల్ ఫ్రమ్ హిస్ మై డే సార్ ఐ గెట్ ఎ కాల్ ఫ్రమ్ శ్రీకాంత్ మేకింగ్ ఫిల్మ్ డన్ హా సార్ మీకు నేను పంపించిన మూడు మెసేజ్ ఉంటాయి సార్ డన్ సార్ ష్యూర్ సార్ అబ్సల్యూట్లీ సార్ సో వంశీ సార్ చాలా సిన్సియర్ అడుగుతున్నాను ఆ టైంలో ఆబ్వియస్లీ మనం మిడిల్ అంటే ఆల్మోస్ట్ ఎవరు ఇంట్లోంచి బయటికి రాని పరిస్థితిలో ఉన్నప్పుడు డిడ్ యూ ఫియర్ ఎనీథింగ్ మీ ఇంట్లోంచి బయటకు వచ్చేయాలనే తపనతో ఇక్కడికి వచ్చారా యా థ్యాంక్స్ సార్ డోంట్ సే దట్ యువర్ వైఫ్ ఈస్ వాచింగ్ మ్యాన్ ఎస్పెషల్లీ ఇఫ్ షీ ఇస్ వాచింగ్ మన వల్లగా యా మ్యాడ్ అబౌట్ యాక్టింగ్ అండ్ ఫిల్మ్స్ యా ఓకే నాకు అంటే ఫస్ట్ లవ్ ఇస్ ఆల్వేస్ ఫిల్మ్స్ అండ్ యాక్టింగ్ ఆ తర్వాతే నేనొస్తా ఆ తర్వాత నేనొస్తా ఆ తర్వాత ఫ్యామిలీ ఎట్సెట్రా ఫ్రెండ్స్ తర్వాత సో ప్రయారిటీ లిస్ట్లో ఎప్పుడు ఫిల్మే సో అది కరోనా వచ్చినా మధ్య ఇంకేది వచ్చినా సరే ఇఫ్ దెర్ ఈస్ ఏ పాసిబిలిటీ టు యాక్ట్ ఒక అంటే ఏది పడితే అది చేయలేము అగైన్ మీతో అసోసియేషన్ కాబట్టి మీరు ఈ టైంలో కూడా చేస్తున్న సినిమా కాబట్టి దెర్ నో సెకండ్ థాట్ ఐ థాట్ యునో మీరు డేట్స్ ఎప్పుడు చెప్తారు అన్నదే దట్ వాజ్ మై కన్ఫ్యూజన్ బట్ అదర్వైజ్ ఐ వాజ్ అబ్సల్యూట్లీ ఓకే విత్ నాకు ఈ భయాలు లేవు ఒకే ఒకటి ఏంటంటే ఐ వాంట్ టు బీ ఫిట్ అండ్ హెల్దీ లక్కీగా మీరు ఇచ్చిన అకామిడేషన్ లో డోర్ ఓపెన్ చేస్తే బయట జిమ్ ఉంది రాత్రి పడుకున్న తర్వాత పొద్దున్న ఎఫెక్ట్ ఉంది కదా ఎప్పుడు ఎక్కడ ఎవరి నుంచి ఎవరికి ఎలా వస్తుందో తెలియట్లేదు కాబట్టి నాకు చెప్పకుండా ఎవ్వరు ఎట్టి పరిస్థితులు బయటికి వెళ్ళేది లేదు అయినా మావయ్య ఇంత వియర్డ్ గా ఎందుకు రియాక్ట్ అవుతున్నారో నాకైతే అర్థం కావట్లా అరవై నుంచి డెబ్బై ఏళ్ళ వయసున్న వాళ్ళకే వస్తుందన్న కరెక్టే కాదు ఇరవై ఐదేళ్ళ అబ్బాయి కూడా చచ్చిపోయాడంట ఇంకా ఆయన చెప్పే మాటలు పట్టించుకుంటూ కూర్చుంటే మన పని గోవింద గోవింద అనే అంతే ఇంకా ఏది మంచిదో ఏది కాదో నాకు బాగా తెలుసు యు బోత్ ఆర్ యంగ్ స్టార్టింగ్ ఆఫ్ యువర్ కెరీర్స్ సోనియా దక్షి సో మీరు అంత రిస్క్ తీసుకుని నాలాంటి నమ్మదగని వాడితో ఎందుకు నమ్మారు సో ఫస్ట్లీ వెన్ ఐ గాట్ అ కాల్ టిల్ దెన్ ఐ యూస్ టు హ్యావ్ అ వెరీ యూ యూస్ టు లుక్ వెరీ టఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా ఎస్ అంటే ఎవరు చూసినా కానీ పీపుల్ గెట్ స్కేర్డ్ సో వన్స్ జనరల్లీ ఫర్ అన్ మిమ్మల్ని కలవనంత వరకు హూ ఎవర్ ఫీల్స్ ఇట్ విల్ బి ద సేమ్ థింగ్ So once, that day also when I came, I was literally I was shivering. Okay. After meeting you, then I understood you are the most coolest person. Coolest? Hey. Yeah. Next time I'll send you a shirt. No. Question is about, did you have the fear? And bro, coronavirus is anta rampant one day. Yeah. Mana horror stories and mana shooting chestunnappudu kuda. But you didn't you have fear that you are mixing up with the other people and adi nenu adige question sir first thing a fear ki minchi meetho cheyalana curiosity ekku undindi nadu fact me nammina cinema cheyandi sir nammina namakoina this is and Sonia you ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్ గురించి చెప్పి ఏదో ఒక ఫ్యామిలీ డ్రామా కైండ్ ఆఫ్ హారర్ కైండ్ ఆఫ్ మూవీ ఇలా అంటే ఆజీవి గారు ఇన్ని రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ మూవీ తీస్తున్నారా అని ఒక ఇంప్రెషన్ ఓ అందులో మళ్ళీ నాకు ఒక ఆపర్చునిటీ ఓ ఐఎమ్ సో లక్కీ అనుకున్నా దాని తర్వాత
ఒక్కటే ఇంట్లోకి రావాలి ఇలా అంటే ఏమైనా ఇది ఏమైనా ప్లానా ఇక్కడ ఏమైనా ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుందా ఇలా అంతా క్యాలిక్యులేట్ చేసుకున్నాం మోర్ దాన్ కరోనా ఫైనల్లీ ద ట్రూత్ షైన్స్ లెట్ ద ట్రూత్ షైన్స్ ఈ అమ్మాయి పెద్ద ప్లాన్ వేసి ఉంటాడు స్కెచ్ తీసుకొచ్చి నాకు ఇంకోటి బిఫోర్ యూ ఫర్గెట్ ఐ వాంట్ సే ఇప్పుడు సోనియాకి ఫస్ట్ నేను మేబీ జస్ట్ ఒక 10 మినిట్స్ సూరి పంపించాను అండ్ ఐ నో యాక్టర్స్ యాక్టర్స్ ఎప్పుడు వాళ్ళ లైన్స్ ఎక్కడ ఒకటే చూస్తారు మిగతా స్క్రిప్ట్ చదవరు చాలా మంది యాక్టర్స్ ఓకే ఓకే సోనియా ఓ నా జస్ట్ 2 లైన్సే ఉన్నాయా అలాంటి మెసేజ్ సూపర్ ఎందుకంటే ఫస్ట్ 10 మినిట్స్ టోటలీ ఆల్మోస్ట్ ఓన్లీ దక్షి ఇస్ దేర్ యూనో సో ద పాయింట్ ఈస్ ఓకే ఫస్ట్ సో యూ థాట్ మీ అందరం శ్రీకాంత్ అయ్యంగారు వంశీ అందరం కుట్ర పని ఒక రావణాసురుడు రావణాసురుడు టైప్లో సీతలాగా నిన్ను ఇక్కడ బంధించి ఒక సెట్ మర్రి చెట్టు సెట్ కూడా వేసి దానికి ఎందుకు కూర్చో పెడతామని యూ థాట్ వాజ్ ద పాయింట్ ఎనీవే దట్ ఇస్ మోస్ట్ పొలైట్ వే ఆఫ్ పుడింగ్ జనరల్గా మీ ఫిల్మ్స్కి ఎప్పుడు నేను చూడలేదు నాకు గుర్తుంది జరగలేదు ఏదో అంత లాంటి మీరు ఏమైనా మాట్లాడు ఉంటారేమో కూడా నాకు గుర్తులేదు బస్ ఇక్కడ ఇది ఇక్కడ థ్యాంక్ చేసేది నాట్ ఫర్ యాక్టర్స్ నాట్ ఫర్ ది పర్ఫార్మెన్స్ విచ్ ఆర్ వండర్ఫుల్ అది నేను థ్యాంక్ చేసిన మెయిన్ రీజన్ ఏంటంటే అలాంటి సిచ్యువేషన్లో టు హ్యావ్ ద కరేజ్ టు కమ్ అండ్ జస్ట్ డూ యువర్ వర్క్ అది అది దాని కారణం ఇదా లేదా కాంట్రవర్సీ పెద్దగా దొరక్క ఈ సినిమాలో ఇంకా యూనో హార్ట్ లేదో వేరే విషయం మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై బాడీ ఐ జెన్యున్లీ మెంట్ దట్ థ్యాంక్స్ లెట్ మీ పుట్ ఇట్ దట్ వే Did you expect, you know, some kind of, you know, controversial element from the media or the public? అప్పుడు టైంలో ఒకసారి నేను ఒక పోలీస్ ఆఫీసర్కి నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేశాను జస్ట్ బిఫోర్ ద షూటింగ్ బిఫోర్ యూ స్టార్టెడ్ నేను ఇప్పుడు ఇలా షూటింగ్ ప్లాన్ చేస్తున్నాను నేను మొత్తం అంతా ఆఫీస్లో ఉంటుంది బ్లాబ్లా బ్లాబ్లా అని చెప్పాను చేయొద్దు చాలా ప్రాబ్లం వస్తుంది అని నాకు ఏదో 2-3 సెక్షన్స్ ఏదో చెప్పాడు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2 యాక్ట్ నెక్స్ట్ మళ్ళీ ఫోన్ చేసి నేను కొంచెంసేపు అయ్యాక ఇల్లీగల్ అయితే ఏం చేస్తారని చెప్పాను ఏంటి పనిష్మెంట్ దానికి అంటే యూఆర్ డెలివరేట్లీ ఎండేంజరింగ్ పీపుల్ ఓకే డెలివరేట్లీ ఎండేంజరింగ్ పీపుల్ యాజ్ అ ప్రొడ్యూసర్ అది కదా పాయింట్ ఎస్ అప్పుడు యాక్టర్స్ ఎవరైతే చేస్తున్నారో క్రూ మెంబర్స్ ఎవరు చేస్తున్నారో వాళ్ళకేం ఉండదు ఎందుకంటే యు ఆర్ మేకింగ్ దెమ్ డూ ఇట్ యాజ్ అ ప్రొడక్షన్ కంపెనీ అండ్ యూఆర్ ఎండేంజరింగ్ ద పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ యూ ఓకే అప్పుడు ఇలాంటిది అయితే కనుక నాకు మ్యాక్సిమం ఎంత శిక్ష పట్టడానికి ఛాన్స్ ఉంటుంది అన్న అంటే ఒక 6 మంత్స్ to 1 year ప్రిజన్ అన్నాడు ఓకే సో అది అంతే కదా అన్న ఐ సెడ్ ఓకే లెట్స్ టేక్ ఏ ఛాన్స్ యూనో అది అది ఒక పాయింట్ రెండోది ఐ తర్వాత తనే నాకు ఫోన్ చేసి ఇవన్నీ నేను చెప్తున్నా మాకు తెలియదు అన్న అంటే ఈ సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు ఎవరికీ తెలియదు యు ఆర్ నాట్ దిస్ మ్యాక్సిమం నాకు తెలిసి మీ వర్కర్స్లో మీ యాక్టర్స్లో ఎవరన్నా కంప్లైంట్ చేస్తే వాళ్ళకి వచ్చి దట్ క్యాన్ బి అన్ ఇష్యూ దట్ ఆల్సో యు డోంట్ నో సో ఇప్పుడు రిస్క్ అనేది ఎలిమెంట్ ఉంటుంది ఎక్కడైనా బట్ నాకు ఆ టైంకి ఆ సిచ్యువేషన్లో ఈ సినిమా తీయాలని ఎంత కోరిక బలపడిపోయిందంటే ఐ జస్ట్ థాట్ ఫక్ ఇట్ చేసి చేయాలి దాని తర్వాత చూసుకున్నాం అయిపోయిన తర్వాత దిస్ ఈస్ వాట్ బిహైండ్ ద సీన్స్ వాట్ ఎవర్ హ్యాపెండ్ బట్ మా అందరం అక్కడే ఉండి అండ్ ఐ డోంట్ థింక్ ఇప్పుడు అది ఏదో మాస్క్లు అన్నీ కూడా ఏదో నెక్లెస్ వేసుకుంటే వేసుకున్నాం అందరు మాస్క్ వేసుకుని ఎప్పుడు కింద ఉంది క్రూ మెంబర్స్ అందరికీ ఇప్పుడు మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఓకే ఆ సీన్స్లో ఎక్కడ అక్కడ తప్పిస్తే ఎవరు వేసుకోలేదు అండ్ ద ఫ్యాక్ట్ దట్ మనం ఎవరికి రాలేదు అంటే డెఫినెట్గా కరోనా వైరస్ బ్లెస్సింగ్స్ అయ్యి కరోనా వైరస్ మనస్సు కరిగిపోయి అది ఎంత ధైర్యం వీళ్ళు చూపిస్తున్నారు అని దాంతో అందుకనే కరోనా వైరస్ అంత తెలిసే సినిమా అది మీ టైటిల్ పెట్టినందుకు ఇంకా యా మళ్ళీ అది ఒక స్థితి అని చెప్పి హ్యాపీయా
ఎందుకంటే అంతమంది చెప్తా ఇదే జరిగిపోతుంది మొత్తం ప్రపంచం అంతా. ఆబ్వియస్లీ ఐ ఫాలో వరల్డ్ న్యూస్ అలాట్. ఏదో చేసేస్తున్నావు ఏంటి అని మధ్యలో ఇలా అక్కడ ఏదో వచ్చిందంట, వెనకింటి ఇదిలో ఆ మేడం ఏదో వచ్చిందంట అని ఇలాంటి ఒక పెద్ద న్యూస్ లాగా చెప్తూ ఉంటే మనమేమో ఇక్కడ ఏమి కేర్ చేసుకుంటే టపా 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 మన వర్క్ చేసుకుంటూ పోతున్నాం. అంటే ఇప్పుడు కాంటెక్స్ట్ వదిలేసండి. అంటే మేబీ ఇప్పుడు దే థింక్ దే నో ఇట్ అండ్ హౌ టు హ్యాండిల్ ఇట్ అండ్ మేబీ ద వాట్ ఎవర్ దోస్ వెంటిలేటర్స్ అండ్ ఆల్ దట్ దే మైట్ బి ఇన్ సప్లై మేబీ. కానీ ఆ టైంలో కేసెస్ వర్ లెస్ బట్ దే వర్ ఆన్ ది రైస్ స్లోలీ. మ్యాక్సిమం బ్యాడ్ న్యూస్ మనం విన్నది అప్పుడే కదా, బేసిక్ పాయింట్. సో ఇట్ ఆల్వేస్ లైక్ వాట్ విల్ హ్యాపన్ ఎవ్రీ టైమ్ మనం ఒక ఇన్సిడెంట్ అన్నప్పుడు యూ విల్ ఫీల్ టెన్షన్. బట్ ఇంకోటి ఏంటంటే ఆబ్వియస్లీ ఆల్ హ్యావ్ ఫ్యామిలీస్, మీ ఫ్యామిలీస్ మిమ్మల్ని ఎలా వెళ్ళేసి అంటే మీరంటే ఇష్టం లేక వీళ్ళు పోతే పోతారు అనుకున్నారా? కేమ్ టు మై మమ్ అండ్ మై మదర్ అండ్ మై వైఫ్ అండ్ మై సన్ అండ్ ఆల్ దట్ దేవర్ లైక్ పిచ్చి పట్టిందా మైండ్ దొబ్బిందా ఏం చేస్తున్నా అని అంటే ఐ గేవ్ దెమ్ అ పేషెంట్ యా సార్ ఐ బి బ్యాక్ పండే కేసెట్ సార్ బికాస్ దే ది ఫోక్ రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో రైట్ ఆర్ లెఫ్ట్ ఐ నో ద చాయిస్ ఆఫ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ ఆర్ నాట్ బట్ వెన్ బచ్చన్ సాబ్ ట్వీటెడ్ ఆ ట్రైలర్ ఐ షోడ్ ఇట్ మై వైఫ్ అండ్ ఇప్పుడు చెప్పు నేను చేయకుండా నేను కూడా చేస్తూ రిలీజ్ చేసినప్పుడు ఆ ప్లేస్ లో కనుక ఇంకొక యాక్టర్ ఉన్నాడు అని అంటే నోయింగ్ యూ మీతో ఆల్రెడీ వంగవీటి చేస్తున్నా నన్ను కాకి ఇంకెవరినన్నా ఎప్రోచ్ అయ్యి ఉంటే పిచ్చి పట్టేసి ఉండేది నాకు ఆ టైంలో. అది ఎలాంటి అంటే యాక్టర్ మైండ్ సెట్ చెప్తున్నా, మళ్ళీ మేకప్ వేసుకుని లొకేషన్ కి ఎప్పుడు వెళ్తాం ఎవరికి తెలియదు, లైఫ్ అంతా ఒక పొజిషన్ దాంతో. ఇంకా నేనైతే ఏవో ఫిల్మ్స్ చేస్తూ ఉన్నా మధ్యలో గ్యాప్ లో ఉన్నా, సినిమాలు చేతిలో లేకుండా యూనో ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్న యాక్టర్స్ మైండ్ సెట్ గురించి ఆలోచిస్తే భయం వేస్తుంది, వర్క్ లేదు ఎప్పుడు అసలు దొరుకుతుందో తెలియదు. అలాంటి ఫేజ్ లో యూనో దట్స్ అ బ్లెసింగ్, వీ షుడ్ థ్యాంక్ యూ అని అందుకే అంటాం సార్. ఫ్రమ్ లాస్ట్ అబౌట్ 1 ఇయర్ ఐ వాస్ షూటింగ్ 2 షిఫ్ట్స్ ఆర్ 1 షిఫ్ట్ అట్లీస్ట్. సడన్ గా మార్చి 24కి మిత్రం అనగానే పోయింది కదా మొత్తం, అప్పటికే పిచ్చి తప్పించారు. 1 మంత్ అయిపోయింది పని లేదు ఏంద్రా ఇప్పుడు నాకు వర్క్ దొరుకుతుందని. దట్స్ వై ఐ సెడ్ దిస్ ఇట్ ఇస్ ఎ మిరకల్ దట్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ ఐ కాంట్ ఇమాజిన్ సంబడి ఎల్స్ ఇన్ మై ప్లేస్. అబ్సొల్యూట్ ఐ డైరెక్ట్. నేను ఆల్మోస్ట్ లాస్ట్ స్క్రిప్ట్ లో అంటే ఫండే ఆబ్వియస్ స్క్రిప్ట్ హ్యాపెన్స్ ఇన్ స్పర్ట్స్ అండ్ ఆల్ దట్ ఇన్ ఫైనల్ సీన్ రాసినప్పుడు థింగ్ ఐ ఆల్మోస్ట్ ఫెల్ట్ షోక్. ఇట్ వెరీ రేర్లీ హ్యాపెన్స్ టు మీ. నేను అప్పుడు ఇమ్మీడియట్ నేను శ్రీకాంత్ ఫోన్ చేశాను, ఐ జస్ట్ ఇట్ ఈస్ సంథింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. నేను నన్ను చోక్ చేసానంటే అండ్ ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ బట్ సార్ ఐ మీన్ యూ ఫాలో వరల్డ్ న్యూస్, యూ నో అ లాట్ అబౌట్ సిస్టమ్ అండ్ వ్యాక్సినేషన్ రిలేటెడ్ న్యూస్ కానీ వరల్డ్ ఏమవుతుంది, ఇట్ ఈస్ అ యునో ఇట్ కుడ్ బి అ వెపన్, ఇట్ కుడ్ బి అ వార్, బయో వార్, ఇలాంటి కాన్సెప్ట్స్ లార్జర్ వే, ఇన్ లార్జర్ వే అట్లాంటి కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి అండ్ యూ ఆర్ గుడ్ అట్ టేకింగ్ దోస్ కాన్సెప్ట్స్ ఇన్ అండ్ మేకింగ్ ఎ మూవీ. వై డూ కమ్ అండ్ చూస్ టు డూ అరౌండ్ ఎ ఫ్యామిలీ విచ్ ఇస్ బోరింగ్ ఫర్ యూ? Because see, the point is, this is the first time it happened that everybody was thrown into the home. ఎవరైనా సరే ఇంట్లో ఉండండి, ఇంట్లో ఉండండి, ఇంట్లో నుంచి బయటికి రావద్దనే సిచ్యువేషన్ ప్రపంచ చరిత్రలో జరగలేదు. ఇప్పుడు మామూలు ఇల్లు అనుకోండి, కరోనా వైరస్ లేకపోతే వాళ్ళు ఏదో వంట చేసుకుంటారు, బట్టలు ఉతుకుతూ ఉంటారు, పిల్లల ఇలాంటి చిల్లర పనులు అన్ని చేస్తూ ఉంటారు, అప్పుడు నాకు ఇష్టం ఉండదు ఫ్యామిలీ అంటే. కానీ కరోనా వైరస్ వచ్చింది కాబట్టి లోపలికి కరోనా వైరస్ కోసం తీసాను సినిమా, మీకోసం కరోనా వైరస్. అప్పుడు ఏంటంటే నాకు కరోనా వైరస్ సినిమా ఇట్ ఈస్ నాట్ రియలీ అబౌట్ ద ఫ్యామిలీ, ఐమ్ యాక్చువల్లీ ట్రయింగ్ టు టెస్ట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ రిలేషన్షిప్స్. మమత అనురాగాలు బంధాలు అన్నీ ఉంటాయి, కానీ కరోనా వైరస్ అనేది వచ్చినప్పుడు ఒక ప్రేమలు గేమలు అన్నీ వెళ్ళిపోతాయి అనేది నేను ప్రూవ్ చేయడానికి నా మెయిన్ ఇంటెన్షన్ ఈ సినిమా తీయడానికి.
అదొకటి. రెండోది అందరి ఇంట్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయి, సడన్ గా కరోనా వైరస్ ఇంకో ప్రాబ్లం వచ్చింది, అండ్ విచ్ ఆబ్వియస్లీ ఇస్ మచ్ లార్జర్ బికాస్ లైఫ్ థ్రెటనింగ్, ఇట్ ఈస్ డిజీజ్ అండ్ యూ డోంట్ నో వాట్ టు డూ, అండ్ ద ఫ్యాక్ట్ ద గవర్నమెంట్ డజంట్ నో వాట్ టు డూ. సో లాక్డౌన్ అయినప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఫ్యామిలీలో ఫ్యామిలీ హెడ్ బికమ్స్ ద గవర్నమెంట్. సో మామూలు గవర్నమెంట్కి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎంతమందిది శ్రీకాంత్ గారి క్యారెక్టర్కి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది కొడుకా కోడల కూతురా వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూనో. సో టు సీ ఎ మినీ కంట్రీ ఇన్సైడ్ ఏ మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్ వాజ్ మై మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ రైటింగ్ ది స్టోరీ లైక్ దట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుదలలో నిన్ననే హైయెస్ట్. తగ్గిపోతుంది. That's a good question. There are two girls here, I can't say. I'll be questioning this. See, there are two ways of looking at it. One is a performance and one is a personality. Okay. See, performance-wise, as a director, I will understand the complexity, the nuances. So, Srikanth's character is very, very complex. ఒక రియాక్షనరీ ఆస్పెక్ట్ ఉంది, యాక్షన్ ఆస్పెక్ట్ ఉంది. ఇప్పుడు తను అంతవరకు తను ఉన్న ఒక పవర్ని, తనకున్న ఒక కంట్రోల్, తనకున్న ఒక దాన్ని సడన్గా కొడుకుతో రిలేషన్షిప్ ఒకలాగా ఉంది, కోడలతో ఒకలాగా ఉంది, ఇంకో కొడుకుతో ఒకలాగా ఉంది, భార్యతో ఒకలాగా ఉంది, కూతురుతో ఒకలాగా ఉంది, ఇన్నిటిని మెయింటైన్ చేస్తా ఈస్ ట్రయింగ్ టు పుట్ దెమ్ ఇన్ ఏ సర్టన్ ప్లేస్. So Adi, I thought he did fantastic. That doesn't mean someone has done less, but I believe characters poshichtanine beyond my thinking alledi, honestly it is Srikanth. I didn't expect in script level alochichin daniki, I felt Srikanth went far beyond, and the rest of the actors were as good as what I imagined. But to be fair, the scope of the character was much more for Srikanth, more than you three. That's what I think. Me question it. And I remember that, okay, two scenes, last final scene and inkoka emotional scene appudu, before we started shooting, you said that ee scene nu cheyagalite you will prove yourself as an actor and you pesanaru. Yes, yes. So, father to scene, yeah. Bed me thana, yeah. That was a testament in mottam shoot kante kuda. ఆ సీన్ ఎప్పుడు వస్తుంది, ఆ సీన్ ఎప్పుడు వస్తుంది, వెన్ షుడ్ ఐ గివ్ దిస్ ఎగ్జామ్ అన్నట్టు ఉండింది నాకు. Yes. Right, tell you, నేను సినిమా చూసిన తర్వాత అక్కడ ఆన్సర్ చెప్పలేదు ఇంకా. లేదు, నేను ఆన్సర్ మీకు క్వశ్చన్ అడిగారా, మీ మిమ్మల్ని కోరుకున్నారు ఎగ్జామ్ కదా రిజల్ట్. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో సోనియా లాంటి యాక్టర్ రాలేదు, రాబోదు, సావిత్రి కూడా ఎందుకు పని. థ్యాంక్ యూ సో మచ్.
తను ఏం చేసింది అన్నది నాకు తెలియదు. నేను ఫస్ట్ టైం అది స్క్రీనింగ్ లో చూసినప్పుడు షీ వాస్ ఫ్యాంటాస్టిక్ సార్. అంటే శ్రీకాంత్ గారితో ఆయన ఆల్మోస్ట్ అన్ని సీన్స్ లో నేను ఉన్నా. సో శ్రీకాంత్ గారు ఎలా చేస్తున్నారో నాకు తెలుస్తుంది. దక్షి అన్ని సీన్స్ లో నేను ఉంటాను. సో నేనేం చేశానో నాకు తెలుసు. నాకు తెలియని సీక్వెన్సెస్ లో ఈ ఈ సీన్ మాత్రం ఉండిపోయింది అన్నమాట. అంటే ఇది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే రేపు పొద్దున్న సినిమా చూసిన తర్వాత ఇంటర్వ్యూ ఎవరన్నా చూసినా వంశీ గారు ఏదో కరెక్టే చెప్పాడు అమ్మాయి స్క్రీన్ ప్లేలో మోస్ట్ ఇంపార్టెంట్ సీన్ బికాస్ శ్రీకాంత్ యాంగర్స్ క్యారెక్టర్ వచ్చిన గ్రాఫ్ లో టర్నింగ్ పాయింట్ అనేది తను చేసిన విధం నుంచి వస్తుంది. గెట్స్ మూవ్డ్ అండ్ హీ వాంట్స్ టు చేంజ్ హిస్ ఎర్లియర్ స్టాండ్. సో అది ఆబ్వియస్లీ తను అంత బాగా చేసి ఉండకపోతే ఇట్ వోంట్ లుక్ బిలీవబుల్. ఎందుకంటే అంత క్రాఫ్ట్స్ అంత స్ట్రాంగ్ వెళ్ళినప్పుడు దాన్ని యూటర్న్ చేయాలంటే ఇట్ నీడెడ్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్ఫార్మెన్స్. You know, this I'm serious. In the film, when it starts, with a bang. You get everybody straight. Yeah. As we discussed earlier, because Naku, in the end, he amma induce an attack, it's a little bang, get on top of it. But the way she performed, Koda laga, that flavor, and the contrast that she maintains. Yeah. To know that he is correct. The various individual characters are really awesome. Please go ahead. దక్షి క్యారెక్టర్ డిజైన్ కూడా నేను చేసింది మెయిన్గా సాధువీనని పెళ్ళిళ్ళుగా చేసుకోకుండా ఆపడానికి. అది నా కుట్ర సమాజం మీద నా కుట్ర. సంథింగ్ దక్షి తెలుసో లేదో నాకు తెలియదు. మనం షూట్ స్టార్ట్ చేయటమే ఆ సీన్తో చేసాం. అవును. అది జరిగే ముందు ముందు రోజు రాత్రి యూనో షీ రిహార్స్ దట్ సీన్. అది చూసి నేను మీ దగ్గరికి వచ్చి చెప్పాను, ఏదో తేడా కొడుతుంది నాకు అమ్మాయి అమ్మాయిని. అంటే మీరు అలా చేయమని అడిగారా, అమ్మాయి ఏదే చేస్తుందో, మీరు ఏమైనా కరెక్ట్ చేస్తున్నారా అని అడిగా. ఎందుకంటే ఆ అమ్మాయి ఏదైతే చేసిందో అది కరెక్ట్ కాదు అని నేను ఫిక్స్ అయ్యున్నాను. బట్ హీ హ్యాడ్ సచ్ ఎ కన్విక్షన్, లేదు ఇట్ వర్క్అవుట్ అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ వెన్ వి షాట్ దట్ సీన్, మా అందరికి అర్థమైంది ఓ మూడ్ సెట్టింగ్ ఇలా చెయ్యాలి అని ఆయన అనుకున్నారు. ఆయన ముందు సీన్ ని స్క్రీన్ మీద చూసేసుకున్నారు అంతే. విత్ ఆర్ఆర్ ఎగ్జాక్ట్లీ ఈ ఫిల్మ్ ని అంటే థియేటర్స్ లో రిలీజ్ చేయాలి ఓటీటీలో కాకుండా, అంటే ఎప్పుడు ఈ థాట్ ఎప్పుడు వచ్చింది? ఎందుకంటే ఇట్ డిడ్ంట్ కమ్ ఫస్ట్ లో యాక్చువల్ గా ఇప్పుడు ఈవెన్ ఇన్ ద బిగినింగ్ లో ఓటీటీస్ లో కూడా దే వాజ్ ఎ హెసిటేషన్ అబౌట్ దిస్ ఫిలిం. ఇంత పాండమిక్ జరుగుతా, ఇంత మంది చచ్చిపోతున్నారు, ఇవన్నీ అవుతున్నప్పుడు ఒక ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటుందా కరోనా వైరస్ అనే పేరుతోటి మళ్ళీ దాన్ని ఒక అంటే యు యాక్చువల్లీ ఆల్మోస్ట్ మేకింగ్ మనీ ఆన్ సంథింగ్ విచ్ ఇస్ ఆఫ్ డిస్టేస్ట్. యా కరెక్ట్ అనే ఫీలింగ్ చాలా మంది. ఎవ్రీబడి వాజ్ కన్ఫ్యూజ్ ఎలా తీసుకోలేదు. దౌ దే రియలీ లవ్ ద ఫిలిం. అంటే అది మ్యాక్సిమం టైటిల్ మనలో వచ్చింది. సీ ఇఫ్ ఐ డిడెంట్ హ్యావ్ ద టైటిల్ కరోనా వైరస్ దే వుడ్ హావ్ లుక్డ్ అట్ ఇట్ డిఫరెంట్లీ. కుటుంబం అని పేరు పెడితే కరెక్ట్. సో ఈవెన్ దే వర్ కన్ఫ్యూజ్. సో అది ఆ దాంట్లో మాట్లాడుతున్న టైంలో ఐ ఆల్సో వాజ్ అంటే నేను ఇప్పుడు ఈవెన్ పేపర్ వ్యూ దాంట్లో ఒక డ్రామా ఫిలిమ్స్ అంటే ఇది ఆల్మోస్ట్ దీస్ ఏ ఫ్యామిలీ ఆడియన్స్ ఫిలిం. ఎందుకంటే ఫ్యామిలీలు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాయి. ఒక పేపర్ వ్యూ అనేది ప్రిడామినెంట్లీ ఫోన్స్లో వర్కౌట్ అవుతుంది అని నా బిలీఫ్, పర్సనల్ ఫోన్స్లో. సో ఈ మొత్తం కన్ఫ్యూజన్లో సర్లే ఎలాగో 1.5 మంత్స్ అయితే థియేటర్స్ వచ్చేస్తాయి అనేది అప్పుడు అప్రోచ్ వచ్చింది. ఆల్మోస్ట్ అంటే ఐ వుడ్ సే అంటే ఓటీటీస్ కన్ఫ్యూజన్ ఇలాంటి టేట్లతో ఇప్పుడు చేయటం కరెక్ట్ రెస్పాండ్ ఉంటుందా అని దాని తర్వాత వచ్చింది. నాట్ బిఫోర్. తర్వాత నేను క్లైమాక్స్ పవర్ సెల్ రిలీజ్ చేసిన టైంలో కూడా ఐ ఫెల్ట్ దిస్ వాజ్ నాట్ సెల్ ఫోన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అయిపోయింది, ప్రోడక్ట్ ఉంది. సో ఒక మ్యాక్సిమం జూన్లో ఓపెన్ చేస్తారంట, తర్వాత ఏదో జూలై అంట, ఆగస్ట్ అంట, ఇలాగ పోస్ట్పోన్ అవుతా వెళ్ళింది. ఎందుకంటే అప్పుడు కూడా ఉట్టి మాల్స్ తెరుస్తారు, లేకపోతే బార్స్ తెరుస్తారు, థియేటర్స్కి ఇంకా ఇవ్వట్లేదు, ఇలాంటి మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్స్ జరుగుతూ వచ్చింది. సో దెన్ సోట్ హ్యాపెన్. సో ఇప్పుడు కూడా ఐ మీన్ వన్ పీపుల్ సే ఇప్పుడు కరోనా వైరస్ అనేది ఒక బ్యాడ్ మెమరీ, ఒక అలాంటిది మళ్ళీ మీరు చూపించి గుర్తు చేయాలా
అంటే నేను ఇప్పుడు నేను హారర్ సినిమా అనేది మీరు ఆనందించడం కదా, ఎక్స్పీరియన్స్. సో ఈవెన్ ఐ డోంట్ నో, ఇప్పుడు ఇట్ మైట్ స్టార్ట్ ఆఫ్ లైక్ ఎ హారర్ ఫిల్మ్, బట్ ఆల్మోస్ట్ మీ స్క్రీన్ ప్లేలో చూస్తే బై ద టైమ్ వీ రీచ్ ద సెకండ్ హాఫ్ ఇట్ బికమ్స్ ఎ వెరీ ఎమోషనల్ ఫిల్మ్. మోర్ దెన్ ద ఫియర్ ఆఫ్ ద వైరస్, ఇప్పుడు ద డైలమా ఇన్ ద పీపుల్, ఇవి ఆల్మోస్ట్ వాళ్ళందరి ప్రాబ్లమ్స్ ఒక విధంగా సాల్వ్ అయిపోతాయి. సాల్వ్ అంటే అట్లీస్ట్ దే బికమ్ నాట్ ఎనీ మోర్ ఇంపార్టెంట్, యూనో. సో దెన్ ఇట్ బికమ్స్ లైక్ ద బాండింగ్ బిట్వీన్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. నీళ్లు రాకుండా జనాలు ఉంటారు, నేనైతే అనుకోండి బై పర్ఫార్మింగ్ అది అంటే ఎన్ని షార్ట్స్ చేస్తున్నా విసిరిన అవసరం లేకుండా కళ్ళ నుంచి ధారగా నీళ్లు వస్తూనే ఉన్నాయి. అండ్ ఆల్సో ది మెథడ్ ఆఫ్ షూటింగ్ వాట్ యు అడాప్టెడ్ ఆల్మోస్ట్, అంటే మామూలు సినిమాలో మోస్ట్లీ క్లోజ్అప్ ఉంది, ఇది ఉంది, దాంతో వెనకాల యాంగిల్ ఉంది. సో ఇట్ యూ గైస్ ఆల్మోస్ట్ ఫెల్ట్ లైక్ రియల్ టైమ్, యాక్చువల్లీ నిజంగా జరుగుతుంది ఆ ఇంట్లో. ఆ స్పేస్ వర్క్డ్ ఎ లాట్. అదే సార్, ఒక షార్ట్ అయిపోయిన తర్వాత మీరు కూర్చోండి సార్, పిలుస్తాం అట్లా లేదు కదా మనకు. షార్ట్ అయిపోయింది, ఇంకో షార్ట్ వచ్చేసి కంప్లీట్ చేశాను. అండ్ ఇంకోటి సార్, లైక్ మా తాతగారు అన్నారు, మా టైంలో వరల్డ్ వార్ ఉందిరా, ఇండిపెండెన్స్ ఉందిరా, ఇట్స్ అ హ్యూజ్ థింగ్, వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అట్లాంటిది నా లైఫ్ టైమ్ జనరేషన్ అఫేర్ కదా. సార్ ఐ డోంట్ నో, నేను అంటే కెమెరా ముందు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఇందాక అన్నారు కదా వంశీ చేస్తాడా లేదా అని చిన్నది, ఆల్ త్రూ ద ఫిల్మ్ ఆకలి తీరేది కాదు యాజ్ అన్ యాక్టర్. ఎందుకంటే క్యారెక్టర్ దట్ వాజ్ హ్యాండ్ పెక్ క్యారెక్టర్ ఒక రకంగా ఆలోచిస్తే అంతే కదా, చేయటానికి ఎక్కువ స్కోప్ లేదు అని లోపల నలిగిపోయేవాడి. ఆ లాస్ట్ 10 నిమిషాలు కనుక మనం యాడ్ చేయకపోయి ఉంటే అదే డిసప్పాయింట్మెంట్ తో బతికేసేవాడేమో. బట్ థ్యాంక్ యూ, అది అది ఫిల్మ్ కి యాడ్ అవ్వటం కూడా, యూనో, షూట్ చేసిన తర్వాత కూడా యూ హ్యాడ్ ద డౌట్ ఒక రిలీఫ్ ఫ్రమ్ ఎన్ ఎక్స్ట్రీమ్ యాంగర్. Thank you for that. I want to take a help in this. From I said it was boss and all has become common. I think it's time we start calling him Don. Don, yes. See, that's I just want to, see, so the question is, the question is not about thanking me. See, eventually, I'm not a person. And my actors, I'm a vision. అందుకని నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి, నేను నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అపూర్తి కోసం నటన నటించే అవకాశం ఇంకోటి దొరికిందని చెప్పి అది ఏదో మీరు ఏదో చేస్తున్నారు కాబట్టి ఆ డబ్బు సంతోషం. సో వీ హావ్ టు థ్యాంక్ యూ సార్. మీరు మళ్ళీ కౌంటర్ చెప్పితే, ఎందుకంటే నాది లాస్ట్ వర్డ్ కాకపోతే నాకు అన్హ్యాపీ. ఎవ్రీ డైరెక్టర్, నేనే కాదు ఎవరైనా సరే, ఐ బిలీవ్ వెన్ హీఈస్ రైటింగ్ ద స్క్రిప్ట్ యూ విల్ హ్యావ్ ఎ సర్టన్ విజన్. ఇలా ఉంటుంది ఈ క్యారెక్టర్, లేకపోతే సీన్ ఎలా వస్తుంది, లేకపోతే ఈ ఫీలింగ్ వస్తుంది ఒక పర్టిక్యులర్ టైంలో అనేది ఒక ఆ థాట్కి ఇట్ ఈస్ ద యాక్టర్స్ హు పుట్ ఫ్లెష్ ఆన్ దట్. యాక్టర్స్ క్రియేట్ చేసే ఎమోషను ఇట్ విల్ ఆల్వేస్ బీ అబౌవ్ ద స్క్రిప్ట్ అండ్ ఫెయిన్ అఫ్ దట్ ఈస్ వాట్ సినిమా ఇస్. బట్ you guys have raised it far beyond my imagination of what this film would look like. So this is my final thanks, and now just shut up. Done, sir. Now just shut up. Done, sir. And, right. Sir, one second. Last one, sir. Yeah. I know, from the four of us, I think from now onwards we will call you Don. Don! Don Ram Gopal Varma. And this is the godfather. I think it's Don. Now wait a long time. I don't like the word father. No, sir. I don't want to call you God also. I'm okay with Don. You. Don is good. Yeah, Don is okay. Yeah. From now, yeah. You should call him yeah. Don. Don RGV. Yep. Okay. Thanks. Yeah. Thank you very much.
ఈ కరోనా ఎఫెక్ట్ ఉంది కదా, ఎప్పుడు ఎక్కడ ఎవరి నుంచి ఎవరికి ఎలా వస్తుందో తెలియట్లేదు కాబట్టి నాకు చెప్పకుండా ఎవ్వరు ఎట్టి పరిస్థితులు బయటికి వెళ్ళేది లేదు. అయినా మావయ్య ఇంత వియర్డ్ గా ఎందుకు రియాక్ట్ అవుతున్నారో నాకైతే అర్థం కావట్లా. పట్టించుకుంటూ మన పని గోవింద గోవింద అనే అంతే ఇంకా. ఏది మంచిదో ఏది కాదో నాకు బాగా తెలుసు.